మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలను తెలియజేసుకుంటున్నాను. మొదటగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి నరవతారిగా కన్యాకుమారి గర్భం నుండి ఆయన జన్మించడం జరిగింది. ఆయన పుట్టినప్పటి నుండి ఎన్నో వేదనలను, బాధలను, శోధనలను జయించుకుంటూ భరించుకుంటూ మన కొరకు ఆయన ఉన్నారు. సర్వ మానవాళి పాపము కొరకు ఆయన తనను తాను బలియాగం చేసుకోవడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు కలువరి సిలువను ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఆయన తన ప్రాణం పోనంత మట్టుకు మనలందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన సిలువలో ఉండి కూడా తనను హింసించే వారి కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, కనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి శత్రువులను క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఇంకా యేసు తన ప్రక్కన ఉన్నటువంటి ఇద్దరు బందిపోటు దొంగలలో ఒక దొంగకు ఆయన పరలోకాన్ని ఇవ్వడం జరిగింది. అంటే రెండవ దొంగ యేసుక్రీస్తు నిజమైన దేవుడని, రక్షకుడని ఆయన గ్రహించి ఆయనను ఈ విధంగా అడిగాడు. తండ్రి, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసును అడిగాడు. అందుకు యేసు అతనితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందు అని ఆయనతో చెప్పాడనమాట. ఇంకా యేసుక్రీస్తు మనందరి పాపాలను ఆయన మీద వేసుకున్నారు. అందువలన ఆయన పాపిగా మారాడు. అందుకు ఆయన తండ్రిని ఈ విధంగా అన్నాడు. తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు యొక్క చేయిని విడవడం జరిగింది. ఎందుకంటే ఆయన మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు అనమాట. ఆ బాధ తట్టుకోలేక ఆయన, నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితువని ఆయనను వేదనతో అడిగాడు. తర్వాత ఆయన తన తల్లి అయినటువంటి మరియను యోహానుకు అప్పగించడం జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఇక ఈ భూమి మీద ఉండను అని తెలుసుకుని ఆయన తన తల్లిని చూసుకునేటువంటి బాధ్యతను యోహానుకు అప్పగించాడు. తర్వాత ఆయన ఆత్మల దాహం కొన్నాడు. ఎందుకు ఆత్మల దాహం అంటే, నీ కొరకు నా కొరకు, కారణం నువ్వు నేను నిత్య నరకాగ్నికి లోను కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు ఆయన ఆత్మదాహం కొన్నాడు. మనల్ని అందరినీ రక్షించాలని ఆయన మన ఆత్మలను రక్షించి పరలోకంలో చేర్చడం కోసం ఆయన ఆత్మల దాహాన్ని కొన్నాడు. ఆయన ఇంకా సమాప్తమైనదని పలకడం జరిగింది. సమాప్తమైనదంటే ఏంటి? మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం దొరికింది అని అర్థం. ఆయన సమాప్తమైనదని పలకడము జరిగిందనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తనకు తాను బలి అయితేనే మానవుని యొక్క పాపం తొలగిపోతుంది అని ఆయన మానవుని యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా చేశాడు. సిలువలో నీ యొక్క నా యొక్క పాపములను ఆయన సమాప్తపరిచాడు. ఇక చివరిగా ఆయన వాటన్నిటిని పలికిన తర్వాత ఆయన మన అందరి పాపాలను సిలువలో సమాప్తపరిచి తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించుకుంటాడనమాట. తన ఆత్మను అప్పగించుకుని తన ప్రాణాన్ని సిలువలో వదిలేయడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణమును విడిచినప్పుడు తన యొక్క దేహమును తీసుకున్నటకు అర్మతయగు యోసేపు అనే వ్యక్తి దేవుని యొక్క దేహాన్ని ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు వాళ్ళంతా కూడా ఆ విషయానికి సమ్మతించి యేసు దేహమును అరిమతయగు యోసేపుకు అప్పగిస్తారు. అప్పుడు అతడు, అరిమతయగు యోసేపు చాలా ధనవంతుడు అన్నమాట, ఆయన తన దేహం కొరకు సమాధిని ప్రత్యేకంగా తొలిపించుకున్నాడు. తన కొరకు ప్రత్యేకంగా సమాధిని చేయించుకున్న అరిమతయగు యోసేపు యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని గ్రహించి తన కొరకు చేయించుకున్నటువంటి సమాధిని యేసుకు ఇవ్వడం జరిగింది. ఆయనను, యేసు దేహాన్ని ఆ సమాధిలో పెట్టడానికి ఆయన ఇష్టపడతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ సమాధిలో ఉంచినప్పుడు ఆయన 3 రోజులు సమాధిలోనే ఉంటాడు. ఇక ఆదివారం తెల్లవారుతుండగా ఆయన సమాధి నుండి బయటకు రావడం జరుగుతుంది. సమాధికి సైనికులు పెద్ద రాతిని వేసి దానికి ముద్ర వేసి బొండలు బిగించి వేస్తారు. అప్పుడు దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి సమాధి మీద ఉన్నటువంటి ఆ రాతిని దొరలించినప్పుడు సమాధి తెరవబడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు సమాధి నుండి బయటకు రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సైనికులు భయపడి పారిపోతారన్నమాట. పారిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఇక సమాధి నుండి బయటకు రావడం జరిగింది. ఇక తెల్లవారుచుండగా స్త్రీలు అందరూ కూడా, ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలందరూ యేసు దేహమునకు సుగంధ ద్రవ్యాలు పూయాలి అని ఆలోచించి సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి వద్దకు వచ్చినప్పుడు సమాధి తెరవబడి ఉండుట చూచి వాళ్ళందరూ భయపడతారు. అక్కడికి త్వర త్వరగా వెళ్ళి సమాధిలోనికి ప్రవేశించి చూచినప్పుడు అక్కడ యేసు దేహం వాళ్లకు
కనపడదు. అందువలన వాళ్ళందరూ కూడా భయభ్రాంతిలోనికి గురవుతారు. అప్పుడు వాళ్ళందరూ భయపడుతూ బాధతో ఉన్నప్పుడు వాళ్ళకు దేవుని దూత ప్రత్యక్షమై ఈ విధంగా ఉంటుంది, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని వారితో చెప్పినప్పుడు వారందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. అంటే ఎందుకు అంటే దేవుడు ఇక్కడ నుండి లేచినాడు, ఆయన పరలోకంలో ఉన్నారు అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వెళ్ళి తక్కిన శిష్యులకు ఈ మాటలు తెలియజేస్తారు. యేసుక్రీస్తు సమాధిలో లేడు, ఆయన లేచినాడు, మీరు కూడా వెళ్ళి ఆ సమాధిని చూడండి, అక్కడ యేసు దేహం లేదు అని వారితో చెప్తారు. అప్పుడు శిష్యులు పరిగెత్తుకొని వస్తారు. పేతురు యోహానులు సమాధిలోనికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ యేసు దేహం ఉండదు. వారు అది చూసి మిగిలిన శిష్యులకు తెలియజేయడానికి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ అందరికీ చెప్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి తోమా మాత్రం నమ్మాడు, నేను యేసు దేహంలో ఆయన గాయములలో ప్రక్కటలో నేను చేయి ఉంచితే తప్ప నేను నమ్మను ఆయన లేచి ఉన్నారని అని చెప్తారు. అప్పుడు అకస్మాత్తుగా యేసు వాళ్ళకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ప్రత్యక్షపరుచుకొని, తోమా నువ్వు నన్ను నమ్మవన్నావు కదా, చూడు నా గాయములలో చేయి పెట్టి చూడు అని దేవుడు అతన్ని చెప్తాడు అనమాట. అప్పుడు ఆయన నా దేవా నా తండ్రి అని అతన్ని దేవుణ్ణి అడగడం జరుగుతుందనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులో వారు అంటారు, తోమా చూచి నమ్మిన వారి కంటే చూడగ నమ్మిన వారు ధన్యులని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు అనమాట. ఆ విధంగా అందరికీ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత మొదటగా ఆయన పలికిన మాట మీ అందరికీ శాంతి కలుగునుగా కానీ పలికినాడు. ఆ విధంగా అందరికీ ప్రత్యక్షమై తను తాను కనపరుచుకొని అందరికీ సర్వ అధికారాలను అనుగ్రహిస్తాడు. ఈ భూమి మీద మీ అందరూ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు వారికి తెలియజేయడం జరుగుతుంది. ఆ మాటలన్నింటినీ చెప్పి ఆయన భూమి మీద నుండి పరలోకానికి ఆరోహణం అవ్వడం జరుగుతుంది. ఆయన ఆరోహణం అయ్యి ఈ విధంగా ఇదిగో నేనే త్వరగా వచ్చుచున్నానని ఇప్పుడు ఆయన మనకు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు నీ నా పాపముల నిమిత్తం ప్రాణం పెట్టడం జరిగింది, అది నిజము. ఆయన పునరుద్ధానం నిజము, ఆయన త్వరగా వస్తున్నాడనేది కూడా నిజము. అది ఎంత వాస్తవమో ఇది అంత నిజం, 100% ఇది నిజము. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడే క్రీస్తు వారు వస్తే ఎత్తబడతావా విడువబడతావా? ఒకసారి నీకు నువ్వు పరీక్షించుకో. క్రీస్తు వచ్చే సమయమునకు బుద్ధిగల కన్యకల వలె నీవు సిద్ధంగా ఉండాలి, నీ ఆత్మ వెలుగుతూనే ఉండాలి, అప్పుడే నిత్య రాజ్యం నీకు ఉంటుంది. యేసుక్రీస్తు వారు అప్పుడే రారు, ఇంకా కొంతకాలం నాకు నచ్చినట్టుగా జీవిస్తాను, లాస్ట్లో క్షమాపణ అడుగుతాను, క్షమిస్తారులే అని అనుకుంటున్నానేమో. వద్దు, అలా ఆలోచించకు. ఇప్పటి వరకు లేఖనముల ప్రకారం దేవుడు చెప్పినట్టుగా జరుగుతున్నాయి. ఇంకా టైం ఉంది అని తడవు చేయకు, ఆలస్యం చేయకు. భూమిపై దేవుడు చెప్పినవన్నీ జరుగుతున్న వాటిని చూస్తున్నా ఇంకా నీలో సీరియస్నెస్ లేదు అంటే నీ ఆత్మను ఎవ్వరు కూడా రక్షించలేరు అనేది గుర్తుంచుకో. అది చాలా బహుభయంకరమని గుర్తుపెట్టుకో. ఇంకెంతకాలం అపవాది పెట్టే పాపమునకు లోబడి దేవుష్టకరంగా జీవిస్తావు? ఇప్పటి వరకు దేవుణ్ణి బాధ పెట్టింది చాలు, ఇది ఎనఫ్. దేవునికి దగ్గరగా క్షమాపణ వేడుకో, నీలో ఉన్న పాపాలను సరిచేసుకో. లోకానుసారమైనటువంటి పాపపు జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టు. దేవునికి నచ్చినట్టుగా నీవు జీవించు. నీలో ఉన్న పాపాన్ని పాపమనే బలహీనతను జయించలేకపోతున్నావా? దేవుని అడుగు, ఖచ్చితంగా ఆ పాపాన్ని జయించడానికి నీకు దేవుడు బలమిస్తాడు. ఇది నమ్ము, విశ్వాసంతో నమ్ము, గట్టిగా నమ్ము. క్రీస్తు ఎప్పుడు వస్తారో తెలియదు, బట్ జీజస్ కమ్మింగ్ ఈజ్ సూన్. మనం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రతి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు మనము ప్రార్థిస్తూ దేవుని వాక్యంను ధ్యానిస్తూ పాటిస్తూ ఆయన కొరకు వేచి ఉందాం, మెలకువ కలిగి సిద్ధపడి ఉందాం, రాకడలు ఎత్తబడి గుంపులో ఉందాం, సిద్ధపడి ఉందాము. మన ఆత్మలని దేవుడు కాపాడాలి అని అనుకుందాం. మీ అందరినీ దేవుడు దీవించును గాక. మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఈస్టర్.